హాయ్ వ్యూవర్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ నేను మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ మధ్యకాలంలో హఠాత్తుగా గుండెపోటు వస్తూ ఉంది, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంది. ఏంట్రా అంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి. ఏ కొలెస్ట్రాల్ ఏంటి, దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దాన్ని బయటపడాలంటే ఎలా, సింపుల్గా చెప్తా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది. ఓకే, ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని చెప్పేసి మన బాడీలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఇందులో ఎల్డిఎల్ ప్రమాదకరమైంది. ఈ ఎల్డిఎల్ అనేది ఇది ఎలా బాడీలో పెరిగిద్ది అన్నప్పుడు, వేపుడు పదార్థాలు, ఈ నూనెతో ఎక్కువగా వేయించినటువంటి వేపులు ఉంటాయి, చికెన్ వేపుడు, ఎగ్ వేపుడు, మటన్ వేపుడు, ఏదైనా సరే కావచ్చు, ఎక్కువగా బాగా నూనెలో వేయించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో దానివల్ల బాడీలో ఎల్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. ఓకే, అది ప్రమాదకరం. తర్వాత చికెన్ బర్గర్లు, పిజ్జాలు, ఈ లైక్ ఇవంటి ఫాస్ట్ ఫుడ్ ఉండిద్దే, దానివల్ల కూడా ఎల్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. సో బయట జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ దయచేసి అవాయిడ్ చేయండి. ఇంట్లో తింటూ ఉన్నప్పుడైనా సరే ఈ వేపులు ఏవైతున్నాయో వాటిని తగ్గించండి, మితంగా తినండి. ఇక ఈ ఎల్డిఎల్ తగ్గించాలంటే ఏం చేయాలండి? ఎస్, అది కూడా చెప్తా. చక్కగా రోజుకి ఒక యాపిల్ తినండి. మామూలుగా మన సామెతలు కూడా చెప్తుంటారు కదా, రోజుకి ఒక యాపిల్ తింటే ఇంకా డాక్టర్ అవసరం ఉండదురా బాబు అని చెప్పేసి. ఈరోజు డాక్టర్ అవసరం ఉండదులేండి ఒక యాపిల్ తిన్నా కానీ, బట్ ఈ యాపిల్ తినండి. ఈ ఎల్డిఎల్ స్థాయి తగ్గుతుంది, హెచ్డిఎల్ స్థాయి పెరుగుతుంది. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఓకే, వీటిల్లో బాదం పప్పు నైట్ నానండి. ఒక 12 గంటలు నానిన తర్వాత 4-5 గింజల పైన తొక్కు తీసేసి హ్యాపీగా తినండి ఉదయాన్నే. సో అది మంచిది. ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫిష్ ఉంది కదా, ఓకే, ఫిష్ తినండి, ఆరోగ్యానికి అది కూడా మంచిది. అండ్ డైలీ మినిమం వ్యాయామం అయితే చేస్తూ ఉండండి, చక్కగా వాటర్ తీసుకుంటూ ఉండండి. సో మనకు అందుబాటులో ఉండే వాటిలో మనం ఈజీగా తీసుకునే దాంట్లో మరలా ఓట్స్ కూడా ఉంది. ఓట్స్, ఈ ఓట్స్ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. సో ఓట్స్, యాపిల్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాకు అవేం తెలియదండి, మేము పేదవాళ్ళం అండి, మేము కొనలేమని అనుకున్నప్పుడు ఈ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. డైలీ చక్కగా పనిచేస్తూ మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. అండ్ అన్నింటికి మించి టైం టైం చక్కగా నిద్రపోండి, వాటర్ వచ్చేసి సఫిషియెంట్గా చక్కగా తాగుతూ ఉండండి. ఓకే, సో ఎల్డిఎల్ స్థాయి పెరగటం వల్ల ఇదిగో ఈ రకం ఇబ్బంది. ఎల్డిఎల్ స్థాయిని కనుక కంట్రోల్ చేయగలిగినా, హెచ్డిఎల్ స్థాయి చక్కగా ఉన్న బాడీలో మనకి ఈ కొలెస్ట్రాల్ దరిదాపులకు రాదు అండ్ హ్యాపీగా ఉండగలుగుతాం.